హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కోతుల ఆగడాలు అంతకంతకు మితిమీరిపోతున్నాయి. ఆ మధ్య కుక్కలని చంపిన వార్త దేశాన్నే ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు అంతకన్నా పెద్ద దారుణం చేశాయి. ఒక బాలింత తల్లి ఉసురు పూసుకున్నాయి. అవును, కోతులు ఓ పసికందును బలి తీసుకున్నాయి. ఇంట్లోకి ప్రవేశించి బెడ్పై ఉన్న కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు ఓ చిన్నారిని నీళ్ళలో విసిరివేశాయి. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఏడుపులు విన్న స్థానికులు వేగంగా స్పందించి మరో చిన్నారిని కోతుల చెర నుండి కాపాడగలిగారు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ మేళా అలంగం ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. కోతులు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో తల్లి బాత్రూంలో ఉంది. ఆమె భర్త కూడా పని మీద బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి పైకప్పుపై ఉన్న పెంకులను తొలగించి లోపలికి దూకాయి కోతులు. మంచంపై పడుకున్న కమల పిల్లలను ఎత్తుకెళ్ళిపోయాయి. కోతుల అలజడితో అప్రమత్తమై బయటకు వచ్చిన తల్లి పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయింది. పిల్లల కోసం వెతుకుతూ ఉండగానే బిడ్డల ఏడుపు వినపడడంతో ఆమె బయటకు వెళ్ళి చూడగా గోడపై ఎక్కి కూర్చున్న ఓ కోతి చేతిలో బిడ్డ ఉండటం కనపడింది. దీంతో ఆమె బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అందరూ కలిసి గట్టిగా అరవడంతో ఆ కోతులు పసిపాపను అక్కడే వదిలేసి పారిపోయాయి. దీంతో స్థానికులు బిడ్డను కాపాడగలిగారు. మరో బిడ్డ కోసం గాలిస్తుండగా ఆ బిడ్డ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. గత కొన్ని రోజులుగా తమ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందంటూ స్థానికులు ఈ సందర్భంగా వాపోయారు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే పసిపాప కోతుల బీభత్సానికి బలైందని మండిపడ్డారు. ఈ కవలలు ఈ నెల 6న జన్మించారని తల్లిదండ్రులు చెప్పారు. ఘటన తంజావూరులో తీవ్ర విషాదం నింపింది. కావున ఇలాంటి జంతువులతో మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో అది ఫ్రెండ్స్, మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.